డాక్టర్ గారు నా వయసు 33 సంవత్సరాలు ఈ మధ్య నా పళ్ళ రంగు మారడమే కాకుండా నా నోరు సరిగ్గా తెరుచుకోవడం లేదు నాకు గుట్కా తినే అలవాటు ఉంది ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం గుట్కా తినే వాళ్ళల్లో సాధారణంగా పళ్ళు రంగు మారుతాయండి వీటిని ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటాం అంటే పంటి మీద మాత్రమే ఆ స్టెయిన్స్ ఉంటాయి కాబట్టి అవి రిమూవ్ చేసుకోవచ్చు కానీ దీనికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీ నోరు తెరుచుకోకపోవడం యూజువల్గా ఈ గుట్కా పాన్ తినే వాళ్ళల్లో ఏంటంటే ఆ గుట్కా నుంచి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ వల్ల బుగ్గ భాగము గట్టి పడిపోతుంది ఫైబ్రస్ అయిపోతుంది దీన్ని ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం ఇది ఇలానే క్రమేణా పెరుగుతూ పెరుగుతూ ఒక రోజు మొత్తానికి నోరు తెరుచుకోకుండా అయిపోతూ ఉంటుంది సో మీరు దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ ఫస్ట్ గుట్కా మానేసేయాలి గుట్కా మానేశాక పళ్ళకైతే ఒకసారి ఓరల్ ప్రొఫైలాక్సిస్ చేయించుకుని ఆ బయట ఉన్న స్టెయిన్స్ అన్నింటినీ రిమూవ్ చేయించుకోవచ్చు కానీ ఏదైతే నోరు తెరుచుకోవట్లేదో బుగ్గ గట్టి పడిపోయిందో అది ఏ స్టేజ్లో ఉంది అనేది మాత్రం మీరు ఇమీడియట్గా ఇవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా నోరు తెరుచుకోవటాన్ని సాధించవచ్చు మనం అలా కాదు చాలా అగ్రెసివ్గా ఉంది అండ్ చాలా ప్రోగ్రెస్ అయిపోయింది డిసీజ్ అంటే మాత్రం ఒక సర్జరీ ద్వారా మాత్రమే మీ నోరు మళ్ళీ పూర్వస్థితికి తెరుచుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ ప్రొసీజర్స్ ఏమైనా ఈ ట్రీట్మెంట్స్ ఏమైనా సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు గుట్కా మానేసేయాలి గుట్కా మానేశాక ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వీటికి తగిన ట్రీట్మెంట్స్ ఐదర్ సర్జికల్ ఆర్ మెడికల్గా మీకు ట్రీట్ చేసి మీ నోరు మళ్ళీ తెరుచుకునేటట్టు మీ పళ్ళ మీద స్టెయిన్స్ పోయేటట్టు చేయగలుగుతారు